ఇందాక దాటిలో వస్తూ ఉంటే నేను మహేష్ గారి అభిమానిని, కానీ మీ అలా మీకు మీరంటే నాకు ఇష్టం. రాజకీయ పరంగా అంటే మనందరం నాతో సహా అందరు హీరోలను ఇష్టపడతాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఉదాహరణకి ఎందుకు హీరోలు అంటే నాకు ఇష్టం అని చెప్తాను. ఈరోజుకి కాదు, ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను కదా అని చెప్పి నేను హీరోల గురించి మాట్లాడలా. సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఎవరు, ఎందుకంటే నేను మహా చేయగలిగితే రెండు సినిమాలు చేస్తాను, ఒక సినిమా చేస్తాను, మహా ఆడితే కొద్ది రోజులు ఆడుద్ది అంతే. కానీ ప్రతి హీరో వారి డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారంటే జిఎస్టీలు కడతారు, ట్యాక్స్లు కడతారు, 500 మంది పని కల్పిస్తారు, ఉపాధి కల్పిస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు పెరుగుతారు, ప్రజల ఆదరాభిమాన ప్రేమాభిమానులు సంపాదిస్తారు. అందుకే నాకు హీరోలు అంటే చాలా గౌరవం ఎప్పుడు కూడా. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు, ఇలా మాట్లాడితే నాకు ఓట్లు పడతాయి అన్న నాకు అది కూడా నాకు లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను. నేను కోరుకుంటుంది ఎక్కడో తెల్ల, మనకి ఇంతమంది యువత ఉన్నారు రాజోల్లో, ఇంతమంది యువత, అందులో ఆడపిల్లలు కానీ మగవారు కానీ, ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి? ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతసేపు మీరు కూర్చొని మీరు గెలిచాం ఇంకా మాకు పని అయిపోయింది, ఇంక మా పని మేము చూసుకుంటాం, మా వ్యాపారాలు మేము చూసుకుంటామంటే మన ఎల్ఐసి సెంటర్లో ఉన్న ఈ బైపాస్ రోడ్డుకి సరైన రోడ్డు ఎవరేస్తారు, ఎవరు మాట్లాడతారు? మనం గెలిపించిన ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు కాబట్టి జనసేన పార్టీ మీద గెలిచాడు, మీరు జనసేన సింబల్ మీద ఆయన గెలిపించారు కాబట్టి మన ఈ సెంటర్ నుంచి, మన రాజుల సభ నుంచి సాక్షిగా వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీకు 15 సమయం ఇస్తున్నాం. మీకు ఈ 15 మీరు కనుక రాజోలు బైపాస్ రోడ్డు ఈ ఎల్ఐసిలో ఉన్న ఎల్ఐసి ఇది ఇక్కడ కనుక మీరు రోడ్డు వేయకపోతే, వైసీపీ నాయకులు చెప్తున్న స్థానిక వైసీపీ నాయకులకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, మేము శ్రమదానం చేసి నేనే ముందుండి రోడ్డు వేసేస్తాను గుర్తుపెట్టి.